ఒక మందపాటి కడాయిలో నూనె వేసుకొని అందులో ఆవాల జీలకర్ర వేసి ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగేసి కరివేపాకు వేసి అందులోనే టమాటాలు కూడా కట్ చేసి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఒక 3 ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకున్న ఈ ఎగ్స్ని బాగా కలిపేసి మరి అడుగు అంటకుండా చూసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మన ఎగ్ టమాటో బుర్జీ అయితే రెడీ అయిపోయినట్టే. మరి హాట్ హాట్గా ఈ ఎగ్ బుర్జీని చపాతీలోకి తిన్నట్లయితే మరి చపాతీ ఎగ్ బుర్జీ కాంబినేషన్ అదిరిపోయినట్టే. అంతేనండి, సింపుల్ ఎగ్ టమాటో బుర్జీ రెడీ. మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.